సిద్దిపేట జిల్లా నాగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్షరాస్యత అనేది అవసరం. ఆ అక్షరాస్యత కూడా మేము ఏదంటే ఏదో ప్రైవేట్ స్కూల్ పోయి 7 గంటలకు పంపి 7 గంటల వరకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుతుంది అనేది చాలా మందికి అవగాహన చెప్పడం అయింది. వాస్తవానికి కూడా ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి ఎంత ఆరోగ్యంగా ఉంటారో కొంచెం ఎంతో కొంత అబ్జర్వేషన్ చేస్తారు. మీరు కూడా అవగాహన రావాలి, అది కూడా కరెక్ట్ ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఎవరు కానీ ప్రాబ్లం ఎక్కడున్నదని చెప్తేనే తెలుస్తుంది, తప్పితే చెప్పది మాత్రం ఏం తెలియదు. ఇంకోటి మనం మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లకు మన స్కూల్ కూడా డిఫరెంట్ ఏంది కదా అంటే ప్రతి హాలిడేస్ వల్ల 50% అంటే ఒక 2 రోజులు సెలవులు వచ్చినాయంటే ఒక రోజు స్కూల్ పెట్టాలని ఖచ్చితంగా మనం ప్రైమరీ స్కూల్ కు ఈ చిన్న స్కూల్ కు ఎంటర్ అయినంటే స్కూల్ టీచర్స్ కానీ మన ఇప్పుడు ఉన్న కమిటీ కానీ మన పేరెంట్స్ కానీ చెప్పండి. తల్లిదండ్రులు అనేది ఇంతవరకు ఉండిండే, కానీ ఆ అశ్రద్ధ అనేది ఈ ప్రోగ్రామ్ కూడా దాదాపు అందరికి అర్థమై ఉంటది. ఇంకా కూడా ఇది తక్కువనే అనుకున్నాం, అసలు ఇది ఎక్కువ అని చెప్పట్లేదు. ఇంకా కూడా చాలా వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది.